అనగనగా శివరామపురం అని ఒక గ్రామం. ఆ గ్రామంలో రామకృష్ణ శాస్త్రి అని ఒక పురోహితుడు ఉండేవారు. అతను రోజు గ్రామంలో జరిగే పూజా కార్యక్రమాలు పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్తూ ఉండేవాడు. అతని భార్య రామలక్ష్మి, ఏడాది పిల్లవాడు విష్ణు శర్మ ఇంట్లో ఉండేవాళ్ళు. భార్య రామలక్ష్మి పనులన్నీ తానే చేసుకొని తెల్లవారగానే ఇళ్ళలికి ముగ్గులు పెట్టుకొని మిగిలిన చద్దనం తీసుకువెళ్ళి ఆ పెరట్లో ఉన్న కుంకుడు చెట్టు కింద ఉన్న కలుగులో ఉన్న ముంగిసుకి పెడుతూ ఉండేది. అది రోజు ఆ సద్దన్నం తిని ఎంతో ఆనందించేది. ఎలా వీళ్ళ రుణం తీర్చుకోవాలి అని ఆలోచించుకుంటూ ఉండేది. ఒకరోజు విపరీతమైన ఎండగా ఉండగా ఈ ముంగిస వెళ్ళి ఆ విష్ణు శర్మ పడుకున్న ఉయ్యాల పక్కన అలా చల్లగా ఉండడంతో కాసేపు పడుకుంది. అదే సమయంలో ఒక విషసర్పం ఇంట్లోకి ప్రవేశించింది. అది మెల్లగా ఆ ఉయ్యాల మీదకి ఎక్కింది. ఆ అలికిడి విన్న ముంగిస వెంటనే లేచి అటు ఇటు చూసింది. వెంటనే మనసులో, రామలక్ష్మమ్మ రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుమని పట్టుకుని కిందకి లాగి పడేసింది. పాముతో ముంగీస మధ్య భీకరమైన పోరాటం మొదలైంది. చివరికి ముంగీస పాముని చంపేసింది. విష్ణు శర్మ క్షేమంగా ఉన్నాడో లేడో అని ఉయ్యాల ఎక్కి చూస్తూ ఉంది. అదే సమయానికి రామలక్ష్మి ఆ గదిలోకి అలికిడి విని ప్రవేశించింది. రామలక్ష్మికి కొడుకు ఉయ్యాల మీద ముంగీస అటూ ఇటూ గెంతడం చూసి భయం వేసి వంటింట్లోకి వెళ్ళి బండరాయిని తీసుకొచ్చి దాని తల మీద మోపింది. అంతే, పాపం ముంగీస చచ్చిపోయింది. బాలుడిని క్షేమంగా ఉన్నాడా లేడా అని చూసుకుంది రామలక్ష్మి. బాలుడు చక్కగా ఉన్నాడు క్షేమంగా విష్ణు శర్మ. తర్వాత చూసింది కింద చచ్చి పడిపోయిన పాముందని. ఓహో, ఈ ముంగీస నా బాబుని రక్షించడానికి ఆ పాముతో పోరాడి దాన్ని చంపేసిందనమాట. నేను ఎంత పాపం చేశాను. అనవసరంగా తొందరపడి ముంగీసను చంపినందుకు నాకు చాలా బాధగా ఉంది. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తూ ఉంటారు, చివరికి ఆ తప్పుని తెలుసుకుని బాధపడుతూ ఉంటారు. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు, గుర్తుపెట్టుకోండి. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండమ్మా. థ్యాంక్ యూ.